ఇది రియల్గా జరిగిన స్టోరీ అంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ నిజంగా ప్లేయర్స్ కానీ లేదు అంటే ఆ కోచ్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారని చెప్పొచ్చు అంటే ఇది రియల్ స్టోరీని ఎంత బాగా తెరకెక్కించారు ఇంతకీ మనం మాట్లాడుకోబోతుంది దేని గురించి అంటే మాత్రం మైదాన్ మూవీ అండి అంటే ఇది బాలీవుడ్ మూవీ అయినప్పటికీ కూడా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి వచ్చింది సో మూవీ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుంది అలాగే రియల్ స్టోరీ అంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంది మరి ఇందులో మెయిన్ హీరోగా నటించింది అయితే మాత్రం మన అజయ్ దేవగన్ గారు సో ఆయన రహీమ్ అనే పాత్రలో నటించారు అలాగే ఆయనకి జోడీగా అయితే మాత్రం మన ప్రియమణి గారు నటించారనమాట సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు కూడా వీళ్ళిద్దరనే కాదు ఆ ఫుట్బాల్ ప్లేయర్స్గా ఎవరైతే నటించారో వాళ్ళంతా కూడా ప్రాణం పెట్టి నటించారా అన్నట్టయితే ఉంది సో నిజంగా అప్పటి ప్లేయర్స్ అలాగే అప్పుడు వాళ్ళు ఉన్న విధానం కానీ ఎదుర్కొన్న సమస్యలను కానీ బాగా చూపించారు అలాగే రీక్రియేట్ చేయగలిగారు అంటే అప్పుడుండే స్ట్రీట్స్ కానీ లేదు అంటే అప్పుడుండే వాతావరణం కానీ అదంతా బాగా రీక్రియేట్ చేశారని చెప్పచ్చు మనకి ఇదంతా కూడా నైన్టీన్ ఫిఫ్టీసు ఆ కాలంలో జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇండియా ఫుట్బాల్లో ఒక మంచి స్థాయికి రావడానికి పడ్డ కష్టాలు అలాగే కోచ్గా ఉన్న ఆ రహీమ్ గారు అదేనండి ఆ రోల్ ప్లే చేసిన మన అజయ్ దేవకర్ గారు ఆ రోల్కి చాలా బాగా న్యాయం చేశారు అలాగే అప్పటి సిచ్యువేషన్స్ని వాటిని చూపించేటప్పుడు ఈ యాక్టింగ్ కూడా బాగా సింక్ అయిందని చెప్పచ్చు అంటే ఇప్పుడేదో ఆవేశపూరితంగా కాకుండా అప్పుడున్న క్యారెక్టరైజేషన్కి దగ్గరగా ఉన్నారు సో చాలా బాగా తీసుకెళ్ళారు అలాగే లాస్ట్లో మనకి మూవీ అంతా అయిపోయిన తర్వాత ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ని అయితే వేస్తారనమాట అంటే అప్పటి వాళ్ళ గురించి వేస్తూ ఉంటారు చాలా దగ్గరగా అయితే ఉన్నారు మన అజయ్ దేవగన్ గారు ఆ రోల్కి అయితే మాత్రం చూస్తే మాత్రం ఆ ఫోటో అలాగే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదు అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫుట్బాల్ సిచ్యువేషన్ అదంతా కూడా చాలా బాగుంటుంది మనం నిజంగానే అక్కడ ఉన్నామేమో అనేలాగా డైరెక్టర్ గారు తీసుకెళ్లారు ఆ ఫీల్డ్లోకి అయితే మాత్రం సో దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆ రేంజ్లో క్రియేట్ చేశారనమాట కానీ ఏషియన్ గేమ్స్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన పోటీని గెలవటం అనేది మాత్రం ఆ రోజుల్లో చాలా పెద్ద ఘనత మన ఇండియాకి సో ఆ ఘనతను అయితే సాధించారు కానీ ఆ ఘనతను సాధించిన కొన్ని నెలలకే చనిపోవడం అయితే జరుగుతుందనమాట ఆ కోచ్ గారు లంగ్ క్యాన్సర్ కారణంగా సో నిజంగా ఆ విషయం తెలిసిన తర్వాత మాత్రం మనకి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఓవరాల్గా మూవీ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది మూవీ చూడకపోతే ఒకసారి చూడ్డానికి ట్రై చేయండి కాబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది సీన్స్ అక్కడక్కడ మాత్రం కొంచెం స్లోగా వెళ్తుంది ఎందుకు అంటే అది రియల్గా జరిగింది కాబట్టి ఆ స్టోరీని మనకు చూపించడానికి చాలా కష్టపడ్డారు సో బాగుంది ఓవరాల్గా మూవీ అయితే మాత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతూ ఉంది ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి మంచి ఇన్స్పిరేషనల్గా కూడా పనికి వస్తుంది మూవీ అలాగే అప్పుడు ఫుట్బాల్ ఆడిన ప్లేయర్స్ అందరినీ కూడా లాస్ట్లో మనకు చూపిస్తారు బాగా ఏజ్డ్గా ఉండి అలాగే ఎవరైతే ఆ రహీమ్ అనే కోచ్ ఉన్నారో వాళ్ళ అబ్బాయిని కూడా మనకు చూపిస్తారనమాట సో చాలా బాగుంటుంది ఒకసారి చూడడానికి ట్రై చేయండి అలాగే ఒక సెంటిమెంట్ సీన్ కూడా చాలా బాగుంది ఏంటి అంటే వాళ్ళ నాన్నకేమో ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం సో కొడుకు తండ్రితో టైం స్పెండ్ చేయాలి అంటే ఏం చేయాలి ఆటోమేటిక్గా ఫుట్బాల్ నేర్చుకొని ఫుట్బాల్ ఆడడానికి ట్రై చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువసేపు తండ్రితో ఉండొచ్చు కదా సో అంత ఎమోషనల్ బాండింగ్ ఉండే సీన్స్ కూడా ఉంటాయి అలాగే ప్రిమణి గారు కూడా కొన్ని సీన్స్ దగ్గర అంటే మన అజయ్ దేవగన్ గారు దగ్గుతూ ఆ లంగ్ క్యాన్సర్ వల్ల పడే ఇబ్బందిని చూసి ఆవిడ పడే బాధ కానీ అలాగే ఆవిడ ఇచ్చే మోటివేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే ఆ రహీం అనే ఆయన పడ్డ కష్టం అంటే మన అజయ్ దేవగన్ గారు ఆ రోల్ ప్లే చేసి మరీ చూపించారు మనకి సో ఆయన ఎలా అయితే హెల్త్ బాగోకపోయినా ఆ సవాల్ని ఎదుర్కొంటూ మొత్తానికి ఇండియాని ఒక మంచి స్థానంలో నిలబెట్టారు ఛాంపియన్గా నిలబెట్టారు అనేది మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేయర్స్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సో వాళ్ళు ఫుట్బాల్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు అలాగే ఒక మంచి స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళు వీళ్ళందరినీ కలిపి అయితే మన అజయ్ దేవగన్ గారు అదేనండి రహీం సార్ ఒక చాటుకి చేర్చి వాళ్ళని టీమ్గా ఫామ్ చేసి అయితే చేస్తారు ఎంత చేసినప్పటికీ కూడా కాస్ట్ కటింగ్ వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఫుట్బాల్ని ఆపేద్దాం అనుకుంటారు కానీ ఆయన మొత్తానికి ఏదో రకంగా బతిమాలి కన్విన్స్ చేసి మొత్తానికి ఫుట్బాల్ని కూడా ఆడేలా చేస్తారు అలాగే ఎక్స్ట్రా ప్లేయర్స్ని తీసుకెళ్ళడానికి కూడా ఉండదు లిమిటెడ్ ప్లేయర్స్తోనే ఆడించాలి అది కూడా చాలా బాగా చేస్తారు సో ఇద్దరు ముగ్గురు అవుట్ అయిపోయినా కానీ అంటే పొరపాటున ఇంజరీస్ కానీ అవన్నీ జరిగినా ఆయనే మొత్తంగా ఉన్న వాళ్ళతోనే ఆడించి గెలిపిస్తారనమాట అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది కుదిరితే మొత్తం చూడడానికి ట్రై చేయండి లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుని అయినా కానీ చూడండి మొత్తంగా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీగా అయితే ఉంటుంది ఇది నా రివ్యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్